టెస్టులు చేయకుండా సీఎం మాటలతో కాలం గడుపుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. పేద కుటుంబాలకు 5,000 సన్నబియ్యం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర వస్తువులను ఉత్తమ్ అందజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనాలోచిత నిర్ణయాలతో వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఉత్తమ్ విమర్శించారు. ఆన్లైన్ లాక్ డౌన్ వల్ల ఈ రోజు భారతదేశంలో కోట్లాది కార్మికులకి చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ప్రత్యేకంగా మనం మైగ్రెంట్ వర్కర్స్ మీరు కూడా చూసుంటారు, మరి వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు, ఇదే రాష్ట్రంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వలస కూలీలకి అసలు జీవనం కొనసాగించడమే చాలా కష్టమవుతుంది. మరి కరోనా వైరస్ లో లాక్ డౌన్ విషయంలో ఎవరికి విభేదాలు లేవు, కానీ ఈ విధంగా అన్ప్లాన్డ్ లాక్ డౌన్ చేసి ఆ తర్వాత ఈ కరోనా వైరస్ వల్ల రిలీఫ్ మెజర్స్ లో ప్రభుత్వ సహాయ చర్యలు అనుకున్న స్థాయిలో చేరకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నమాట. ఇది వాస్తవం. మేము మొన్న అఖిలపక్షంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వలేదు కాబట్టి రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్ గారిని కలిసి కొన్ని డిమాండ్లు పెట్టాం. ప్రత్యేకంగా కార్మికులకు తెలియాలి, ఒకటి బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వెల్ఫేర్ ఫండ్ ఏదైతే సెస్ కలెక్ట్ చేస్తారో కేవలం బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ కి వాడాలో, దాని నుంచి 1,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కి డైవర్ట్ చేయడం కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. అదే విధంగా 22 మార్చి నుంచి తెలంగాణ లాక్ డౌన్ మొదలైంది. ఈ రోజు 8 తారీఖు, మే 3 తారీఖు, 40 రోజుల 42 రోజులు, 43 రోజులు దాటితే తెల్ల కార్డున బీపీఎల్ కుటుంబాలకి ఈ రోజు